చూడండి, ఈ స్వచ్ఛ భారత్ ఉంది. స్వచ్ఛ భారత్ అంటే అర్థమేంది? మొత్తం ఏం చేసుకోవాలా? ఎవరి ఊరు వాళ్ళు, ఎవరి ఇల్లు వాళ్ళు ఏం చేసుకోవాలి? నీట్గా శుభ్రం చేసుకోవాలి. దాని కొరకు మనం రోజు వెళ్ళం కానీ అందరం కలిసి ఒకసారి వెళ్ళి ఆ ఊరోళ్ళు ఏం చేస్తారు? శుభ్రం చేసుకుంటారు. రోజు వెళ్తారా? రోజు వెళ్ళరు. ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం వారు ప్రతి ఊరికి ఏమిచ్చారంటే, ఈ యొక్క చెత్తను తీసుకెళ్లే కార్మికుల్ని, ఉద్యోగాన్ని ఇచ్చారు. వాళ్ళ పనేంటి చెప్పండి? రోజు వచ్చి ఎక్కడ డస్ట్ ఉన్నా, ఎక్కడ చెత్త ఉన్నా తీసుకొని ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ బాధ్యత ఏంటి? ఇప్పుడు మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు బండి తీసుకొని, మన బాధ్యత ఏంది? చెత్త వేయటమే కాదు, వెత్త చెత్త వేయటానికి ముందు ఇంట్లో ఉన్న చెత్తనంతటిని ఒక చాట చేసి ఏం చేయాలి? అప్పుడు తీసుకొని వేయాలి. మన బాధ్యత ఏంటంటే వాళ్ళు వచ్చే టయానికల్లా ఇళ్ళంతా ఏం చేసుకోవాలా? మొత్తం ఎక్కడున్న చెత్తనంతా కూడా ఒక చోటకు చేర్చి, ఒక కవర్లోనో ఒక డబ్బాలోనో డస్ట్బిన్లు వేసి ఎక్కడ ఏం చేయాలి? వాళ్ళ చేతికి అప్పగించాలి. ఇప్పుడు మీ అందరి ప్రశ్న, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ తీసుకెళ్లే వాళ్ళు చెత్త బండి వచ్చినప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, అన్న చెల్లెలు అక్క చెల్లెలు అందరూ పోయి చెత్త డబ్బా ఇస్తారా? ఒకడు వెళ్తాడా? ఏమా అక్కలే, అందరం వెళ్ళామనుకోండి ఏమంటారు? ఏమంటారు? ఇంట్లో ఏమన్నా తల్లి పని మీద ఉంటే, ఒరే చిన్నోడా ఆ డబ్బా ఆడబెట్టరా అంటది, అంతే కదా. వాడు కూడా లేడు అనుకోండి ఇంట్లో ఉంటే, అయా కొంచెం వెళ్ళి ఆడబెట్టంటది. ఎవరు లేరనుకో, ఆమె ఓపిక చేసుకొని ఏం చేస్తుంది? నడుం కట్టుకొని పోయి ఆ చెత్త డబ్బా బయట ఇచ్చేస్తుంది. అరే అరే చెత్తడు వచ్చారు, అందరు రండి, అందరు రండి, అందరు రండి, పోదాం అంటదా? అందరు పోతారా? ఏ పోవచ్చుగా? ఆ చెత్తతోటి డీల్ చేసేవాళ్ళు ఇల్లంతా కాదు. ఎవరు డీల్ చేస్తారు? ఒక్క వ్యక్తే డీల్ చేస్తాడు. అది ఎవరైనా కావచ్చు, ఒక్క వ్యక్తే ఏం చేస్తాడు దాంతో? ఎందుకు అందరు వెళ్ళరు చెప్పండి? ఎందుకు అందరు వెళ్ళరు? ఒకవేళ వేరే వేరే పనులు ఉండొచ్చు, లేదంటే ఇంకొక తలంపు ఏంటంటే, అరే ఆ మురికిలో ఒకటి పెట్టాడు చెయ్యి, 10 మంది ఏం చేయదు ఇంట్లో అందరూ, ఆ వాసన ఉందిరా దాంట్లో, పిల్లలు పడేసినవి ఉన్నాయి, వాళ్ళు వాడినవి ఉన్నాయి, నానాకన్నీ ఉన్నాయిరా దాంట్లో, మీరందరూ ఏం చేయొద్దు, చేతులు పెడుతూ ఒక్కడు శుభ్రంగా వెళ్ళి ఇచ్చొచ్చి ఏం చేయండి చక్కగా డెటాల్తోటి. అట్లానే పాపం అనేది కూడా ఏంటి చెప్పండి? చెత్త, దుర్వాసన, కుళ్ళు, మురికి. ఇప్పుడు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అంటే, ఆ చెత్త ఆ మురికితో ఎవరు డీల్ చేశారు? మనందరం చేయమన్నాడా? ఆయన చేశాడా మనకు బదులుగా? అరే నాన్న మీరొద్దు, మీరు చేతులు మురికి చేసుకోవద్దు. కాలం సమీపించినప్పుడు దేవుడు ఎవరిని పంపించినాడంట? చెత్త కంటే నీచమైంది ఇంకా పాపం. చెత్త కన్నా కనీసం ఆ డబ్బాలో వేసే విలువ ఉంటుంది, కానీ పాపానికి ఏముండదు? అది కూడా ఉండదు. అంత నీచమైన పాపాన్ని మీరు పోవద్దు. దాని జోలి మీ చేతులు అపవిత్రం అయిపోతాయి. మీ చిన్నని పాదాలు, చిన్నని చేతులు, మృదువైన నా సృష్టి మీరు, మీరు చేయొద్దు, నేను వెళ్తానని ఆ యొక్క పాప శరీరాన్ని ఎవరు ధరించారంట? ఆయన ధరించి మనకు బదులుగా ఏం చేసినాడు? అదిగో సిలువకి ఆయన వెళ్ళినాడు మనకు బదులుగా. ఇప్పుడు ఒక వ్యక్తి మన కుటుంబంలో మనకు బదులుగా ఆ చెత్తతోటి డీల్ చేయబట్టి మనమందరం ఏం చేయగలుగుతున్నాం? మనం చక్కగా జీవించగలుగుతున్నాం, మనం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం, మనం చక్కగా ఉండగలుగుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, మన భవిష్యత్తులో మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. ఆ వ్యక్తే లేకుంటే మన జీవితాలు కూడా ఎలా ఉంటాయి? ఇంట్లోనే చెత్త ఉంటుంది, హృదయంలో చెత్త ఉంటుంది, బ్రతుకులంతా కూడా ఎట్లా ఉంటుంది? ఈరోజు యేసుప్రభువు చేసిన కార్యం అది. ఏంటంటే పెంట కుప్పల మీద మనం పడినప్పుడు మనల్ని ఏం చేసినాడంట? పైకి, ఆయన పైకి లేవనెత్తాలంటే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? లేవనెత్తడానికి అక్కడికి వెళ్ళాలి. హీ డీల్డ్ విత్ అవర్ సిన్స్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. సిలువ మీద నేను ఆ పాపములకు ఆయన ఏం చేసినాడంటే భరిస్తూ వచ్చినాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆయన పొందిన గాయముల చేత ఏం కలిగింది మనకి? స్వస్థత. ఆయన గాయములు లోపలికి వెళ్ళి మన హృదయాన్ని ఏం చేసినాయంట?